మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు, లోక్సభలో మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, మీ ముందు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ శాసనసభ సభ్యత్వం కోసం పోటీ చేస్తున్న మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల నాయకులు, రాష్ట్ర పార్టీ ప్రతినిధులు, జిల్లా ప్రతినిధులు, సభలో ఆసీనులైనటువంటి మీ అందరికీ నా నమస్కారాలు. ఒక మాట మాత్రం స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే, మహబూబ్ నగర్ పట్టణ కాన్స్టిట్యున్సీ, దీనికి ఒకటే ఒకటే రూరల్ మండలం ఉంటుంది. ఒకటే రెండు ఉంటాయి, రెండు చిన్నవి ఉంటాయి మండలాలు. 5-10 వేల మంది ఉంటారేమో సభలో అనుకున్నాను నేను, కానీ ఇంత పెద్ద సంఖ్యలో మీరున్నారంటే 100% శ్రీనివాస్ గౌడ్ గారి గెలుపు ఖాయమైంది అని అర్థమవుతా ఉంది. మహబూబ్ నగర్ పట్టణం కవులు, కళాకారులు, విద్యావంతులు, బుద్ధిజీవులు, మేధావులు ఉండే పట్టణం. మీ అందరితో నా ప్రార్థన, ఒకనాడు నేను ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని కాకపోయినా, ఎక్కడో సిద్దిపేట నుంచి ఉత్తర తెలంగాణ నుంచి వచ్చినా, ఉద్యమ సందర్భంలో ఇక్కడి నుంచి నేను పోటీ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు బతికి ఉండరు అప్పుడు. వారు నేను కూర్చొని మాట్లాడుతుంటే, కేసీఆర్ మీరు ఈసారి తప్పక మహబూబ్ నగర్ పార్లమెంట్ పోటీ చేయాలని చెప్పి జయశంకర్ గారు చెప్పారు. చెప్పితే ఆయన మీదికి అందరు కోపానికి వచ్చిన పార్టీ వాళ్ళు, చాలా రిస్క్, నువ్వు కేసీఆర్ను మహబూబ్ను ఎట్లా పోమ్మంటావు, ఆయన ఓడిపోతే బాగుండదు కదా అని కోపానికి వచ్చిన ఆయన మీదికి. ఆయన ఒకటే సమాధానం చెప్పిన రోజు, కేసీఆర్కు మహబూబ్ నగరు లేకపోతే కర్నూలు లేకపోతే ఇట్లా ఉండదు, ఆదిలాబాద్ పోయినా, ఖమ్మం పోయినా, పాలమూరు పోయినా కేసీఆర్కి అంత తెలంగాణ అంతా ఆయనే కాబట్టి ఆయన గెలుస్తారు, గెలిపిస్తారు, పాలమూరు జిల్లా బిడ్డలు గెలిపిస్తారు, కడుపులో పెట్టుకుంటారని చెప్పింది. నిజంగా కూడా నేను మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. ఆ రోజు ఉద్యమ సమయంలో నేను ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే బ్రహ్మాండం గెలిపించినారు మీరు, తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టినారు. ఆ రోజు ఇక్కడ ఎంపీగా ఉంటూనే, మహబూబ్ నగర్ ఎంపీగా ఉంటూనే నేను తెలంగాణ సాధించిననే గర్వం కూడా నా గుండెలో ఉన్నదని నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఇవాళ మన సుభాష్ రెడ్డి ఇవాళ నరేంద్ర మోడీ వచ్చిండ ఇలా, సరే మాట్లాడదాం ఆ సంగతి కూడా మాట్లాడదాం. గాశారం బాగాలేక మనతో పెట్టుకున్నాడు. మిమ్మల్ని నేను ఒకటే మాట ప్రార్థిస్తా ఉన్నా, ఇలా మీ ముందు ఒక ప్రశ్న ఉంది. ప్రత్యేకించి మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా, ఈ మహబూబ్ నగర్ నియోజకవర్గం, ఒక ఛాలెంజ్ ఉంది మీ ముందు. మొట్టమొదటి సంగతి, ఎలక్షన్లు వస్తాయి పోతాయి, పార్టీలు నిలబడతాయి, మనుషులు గెలుస్తారు, ఇవన్నీ సహజంగా జరిగేది ఎలక్షన్ అంటే. కానీ ఒక గుణాత్మకమైన మార్పు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉంది. వ్యక్తులు గెలిచుడు, పార్టీలు గెలిచుడు కాదు, ఎలక్షన్ వస్తే ప్రజాస్వామ్యంలో సరిపోను పరిపక్వత ఉంటే ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి, ప్రజల వాంఛ గెలవాలి. అట్లయితే నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ప్రజల కోరిక నెరవేరుతుంది, ప్రజలు అనుకున్న పనులు జరుగుతాయి. దురదృష్టం, మన దేశంలో ఇంకా పరిస్థితులు రాలే. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, ఇష్టం వచ్చినట్టు చెప్తారు, ఇష్టం వచ్చిన ప్రవర్తన చేస్తారు. అయినా మనం ఇంకా సహనం ఉన్న దేశం కాబట్టి మనం మౌనంగా భరిస్తున్నాం. ఆ పరిస్థితి దాటాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఈరోజు మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. ఎక్కువ కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ. నాకు తెలిసినంతవరకు 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి, 58 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి పెద్దలు కాంగ్రెస్ టీడీపీ కలిసి ఒక అభ్యర్థి, 15 ఏళ్ళు పేగులు దగ్గేదాకా కొట్లాడి
నాలుగేళ్ల నుంచి మీరు ఆశీర్వదిస్తే పరిపాలన చేసి మీ ముందు నిలబడ్డ టీఆర్ఎస్ పార్టీ రెండే ఉన్నాయి. ఈ రెండిట్లలో ఎవరి చరిత్ర అయిందో కూడా మీ ముందే ఉన్నది. మీకేం దాచిపెట్టి లేదు, కన్ఫ్యూజన్ లేదు. మీరు కన్ఫ్యూజ్ కావద్దని నేను కోరుతున్నా. చిన్న మాట ఆలోచన చేయాలి. 58 ఏళ్లలో మహబూబ్నగర్ పట్టణంలో కావచ్చు, మహబూబ్నగర్ జిల్లాలో గ్రామాల్లో కావచ్చు, కరెంటు ఎట్లా ఉండే ఇవాళ ఎట్లా ఉన్నది దయచేసి మీరు ఆలోచన చేయాలి. చాలా పెద్ద మాట, ఇది చిన్న మాట కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, నేను మొత్తం హైదరాబాద్ నేనే కట్టిన అంటాడు ఆయన. మరి కులీ కుతుబ్ షా ఏం చేయాలిగా? హైదరాబాదు నేను ప్రపంచ పటంలో పెట్టిన నా అంత మేధావి లేడు అంటాడు. మంచి మాటనే. హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టినావు కానీ మరి నీ తెలివికి కరెంట్ ఆడబెట్టినావు? నీ రాజ్యంలో కరెంట్ ఎందుకు ఇయ్యలే? మాట్లాడచ్చు మస్తే. ఇప్పుడు నన్ను మాట్లాడమంటే నేను కూడా ఇంత ఎత్తు మాట్లాడతా. మాట్లాడరా, మాట్లాడంత మాటలు తక్కువనయా. కాంగ్రెస్ టీడీపీ జోరుగా మాట్లాడతారు. ఎందుకు ఇయ్యలేకపోయినారు కరెంట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ ఎట్లా ఇస్తూ ఉంది? బట్టిగా మాటలు చెప్తే గప్పాలు కొడితే వస్తుందా? ఇయ్యానంటే ఒళ్ళు వంచాలి, కష్టం చేయాలి, మెదడు గరగబెట్టాలి. ఈవెన్ టుడే ప్రతిరోజు 4 మాటలు 5 మాటలు నేను నా సెల్ఫోన్లో నా ఐప్యాడ్లో రోజు మానిటర్ చేస్తాం. ఎక్కడ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఏ జనరేటింగ్ స్టేషన్లో ఎంత సరఫరా అవుతుంది, ఏమైనా ఇబ్బంది ఉందా అని చెప్పి కాపలాదారులాగా కాపల కాస్తే మీకు 24 గంటల కరెంట్ వస్తుంది. మీరు ఇలా సంతోషంగా ఉన్నారు, నాకు కూడా సంతోషం ఉంది. ఈ తేడా ఎట్లా సాధ్యమైంది ఆలోచన చేయాలి. ఎట్లా పనిచేయాలని ఆలోచన చేయాలి. ఎవరు పనిచేసే వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా మానవీయ కోణంలో పేదల గురించి మాట్లాడిన డైలాగులు సానిన్నాం. ఇందిరాగాంధీ కాడ పట్టుకుంటే ఏడాదాకి ఇంకిటనే ఉన్నాం. గరీబీ ఆటో అక్కడ మొదలు పెడితే నడుస్తూనే ఉంది కథ. ఆ పేదరికం పోదు, దరిద్రం తీరదు. మానవీయ కోణంలో ఆలోచన చేసి అన్ని వర్గాల ప్రజలు, కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఇవాళ 43,000 కోట్ల ఖర్చు పెట్టి సంక్షేమం జరుగుతూ ఉంది. మీ కళ్ళ ముందున్నాయి చాలా పథకాలు. అనుకోని ఇనుకోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలను గాలికి వదిలేయలే. కొత్త రాష్ట్రం వచ్చిన సందర్భంలో అర్థం చేసుకొని అధికారులను సెట్ చేసుకొని ఎజెండా కంప్లీట్ చేసుకొని ఒక అవగాహనకు వచ్చి స్టార్ట్ చేసినాం. సంపద పెంచినాం చాలా కష్టపడి. ఊరికే పెరగదు సంపద కూడా. అవినీతి జరగకుండా, కుంభకోణాలు లంబకోణాలు లేకుండా ఫ్రీగా లేదండి. ఇప్పుడు భూ కబ్జాలు లేవు, గుండాలు లేరు, మత కల్లోలాలు లేవు, సెక్రటరియట్ చుట్టూ పైరవికారుల మందలు లేవు, పైరవికారులు లేరు. కాబట్టి ప్రభుత్వ సంపద, ప్రజల సంపద పెంచుతున్నాం. పెంచిన దానిలో కూడా రికార్డు ఉంది. 17.17% మన పెరుగుదల ప్రతి సంవత్సరం 4 ఏళ్ళు. ఈ సంవత్సరం 19.83 అంటే ఆల్మోస్ట్ 20% ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మన దానిలో సగం కూడా లేదు. 50% ఒక ఛత్తీస్గఢే 11% ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సింగిల్ డిజిటే, ఒక నంబరే, 2 నంబర్లు ఇవ్వలేక లేవు. అంత అనూహ్యంగా సంపద పెంచగలిగినాం. క్రమశిక్షణతోని, చిత్తశుద్ధితోని పనిచేసి పెంచినాం. అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మీ కళ్ళ ముందు ఉన్నాయి. సంక్షేమం విషయంలో మీరు చూస్తున్నారు. పేదల ఇళ్లలో ఆడపిల్ల పెళ్ళైతే 110,000 రూపాయలు ఇస్తారని ఎవడని అనుకున్నాడా? చరిత్రలో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు చాలా క్రియాశీలంగా పనిచేసే వ్యక్తి. ఉద్యమ సమయంలో ఏ బాబు వద్దా, మీకు 10 మంది ఖరాబ్ చేయదు సభ, తర్వాత చెప్దాం. ఉద్యమ సందర్భంలో ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉండే గజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షునిగా, ఆ స్ఫూర్తితోనే ఐడియా ఉంది కాబట్టి ఎక్కడ చేయనంత బాగా 3,700 ఇండ్లు దాదాపు కంప్లీట్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు. మహబూబ్నగర్లో కనపడితే మీకు క్రిస్టియన్పల్లెకో ఇటువో బ్రహ్మాండం కనపడుతున్నాయి. ఇలా కళ్ళ ముందర 3,700 అవి ఎట్లా కడుతున్నాం? పైరవీ లేవు, అలాట్మెంట్ మేము చెయ్యం. లాటరీ తీస్తారు, అధికారులు అలాట్ చేస్తారు. ఒకసారి కట్టే రూపాయి అప్పు లేదు. కాంగ్రెస్ వాళ్ళు మేము కట్టినామని మాట్లాడతారు. వాళ్ళు కట్టిన దానిలో ఖచ్చితంగా అప్పుండే. వాడు అప్పు రాను, వసూలు చేసే వాడు దర్వాజాలు బీక, వీళ్ళు పారిపోను. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా బాధ మేము అనుభవించిన దర్వాజాలు బీకెత్తడానికి మేము బతిలాడు, వాళ్ళు పీకుడు, ఇదంతా జరిగేది. 4,000 కోట్లు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కట్టిన ఇండ్ల మీద, నిరుపేదల మీద ఉన్న 4,316 కోట్లు నేను మాఫీ చేసిన, టీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది.
ఇలా వాళ్ళకి ఆ బాధ పోయింది. ఇలా మేము కట్టే ఇండ్లలో ఒక్క రూపాయి కూడా అప్పు లేదు, లోన్ లేదు, 100% ఫ్రీ. ఒకసారి ఇచ్చినామంటే ఆ ఇంటికి రెండు తరాలకు ఇండ్ల బాధ పోవాలి. అట్లా ఆలోచన చేసినాం. మేము మెల్లగానే కడతాం, మేము డంబసారం చేసి తెల్లారి వరకే కడతాం, ఊరుకో 500 ఇళ్ళు కడతామని మేము చెప్తలేము. అట్లా చెప్పాం, మేము అవసరం కూడా లేదు. కానీ కట్టినామంటే రెండు తరాలకు ఆ ఇంటికి బాధ పోవాలి. ఆ పేదవాళ్ళకు అమ్మాయి ఉందంటే పెళ్లికి వాళ్ళ బాధ పోవాలి. మహిళలు ప్రసూతికి పోవాలంటే మునుపు ప్రైవేట్ దవాఖానలకు పోతే ఇష్టం వచ్చినట్టు కోసి ఆపరేషన్లు చేసి గందరగోళం ఉండే. ఇలా బాధ లేదు. గవర్నమెంటే ఉల్టా పైసలు ఇస్తాను. అమ్మాయి ఉడితే 13,000 ఇచ్చి, అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చి అమ్మఒడి వాహనంలో ఇంటికాడ దిగబెట్టి వస్తూ ఉన్నాం. కేసీఆర్ కిట్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి మీ కళ్ళ ముందరనే. రోజు వచ్చే కరెంటు ఉన్నది, మంచినీళ్ళది ఏం కోసం ఉండే, ఏం బాధ ఉండే. నేను ఉన్నప్పుడు కూడా 14 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి సప్లై మహబూబ్నగర్ల మిషన్ భగీరథ పుణ్యమాని ఇలా బాధ పోతూ ఉంది. ట్యాంక్ మనం ఇప్పుడు చెరువు చూసినా నేను హెలికాప్టర్ దిగుతుంటే, అంత సర్కారు తుమ్మ చెట్లు దరిద్రంగా ఉండే. ఇప్పుడు జర నయమైంది, కానీ అది మురికి నీళ్ళు ఉన్నాయి. అది పచ్చవాడాలి మంచిగా నెలకొస్తారు. ఫ్రెష్ వాటర్ నింపానంటే పాలమూరు ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలి. అవుతున్నది. ఆ కట్ట మీద పోయి కూర్చునే బుద్ధి అయ్యే పరిస్థితి రావాలి. ఫ్రెష్ వాటర్ ఉండాలి, నెలకొకసారి నింపుకోవాలి. ఇట్లా అనేక కార్యక్రమాలు రైతుల గురించి, రైతు బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మహిళా సంక్షేమం కావచ్చు, రెసిడెన్షియల్ స్కూళ్ళు కావచ్చు, అద్భుతమైనటువంటి ఒకరి కోసం పెట్టలే. ముస్లిం మైనార్టీ సోదరుల కోసం పెట్టుకున్నాం, దళితుల గురించి పెట్టుకున్నాం, గిరిజనుల గురించి పెట్టుకున్నాం, మన బీసీ సోదరుల గురించి పెట్టుకున్నాం. వందలాది రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేసుకున్నాం. స్కూళ్ళలో చదువుకునే పిల్లలకు కూడా సన్నబియ్యం అన్నం పెట్టుకుంటా ఉన్నాం. ఇట్లా ఎవ్వరు ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో ఆలోచన చేయలే. పేదల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి ఇట్లా ఎవరు కూడా ఆలోచన చేయలే. జరిగిన కార్యక్రమాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. దాని మీద మీరు న్యాయం చెప్పాలని కోరుతా ఉన్నా. దీనికంటే కూడా అతి ముఖ్యమైన ఛాలెంజ్ ఇలా మహబూబ్ నగర్ ప్రజల మీద ఉంది. దయచేసి మహబూబ్ నగర్ మేధావులు ఈ తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలని కోరుతున్నాను నేను. ఇది చాలా చాలా సీరియస్గా మీరు ఆలోచించవలసిన విషయం. ఆషామాషి ఎలక్షన్ కాదు ఇది. నేను వ్యక్తుల గురించి మాట్లాడను, కానీ తప్పదు. ఎందుకంటే ఏ చంద్రబాబు నాయుడు అయితే 9 సంవత్సరాలు పాలమూరు దత్తత తీసుకొని దీన్ని కరువు జిల్లా చేసిండో, దీన్ని కరెంటు రాకుండా చేసిండో, దీని ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదో, ఆ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మనకు సంబంధం లేదు. ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఈ బక్కోని కేసీఆర్ని కొడుతుందుకు వాళ్ళకి శాతనైతే లేదట. చంద్రబాబు నాయుడు భుజాల మీద పెట్టుకొని మోసుకొస్తున్నారు ఆంధ్ర నుంచి. ఇదే మీ తెలివి. ఏ చంద్రబాబు నాయుడు అయితే పాలమూరు ఎత్తిపోతల పథకం మీద 30 ఉత్తరాలు రాసిండో, కేసులు పెట్టిండో, సుప్రీంకోర్టులో కేసు పెట్టిండో, ఆ చంద్రబాబు నాయుడు మనిషి మహబూబ్నగర్లో నిలబడ్డాడండి తెలుగుదేశం పార్టీ. అంటే మనం గొర్రెలమా? మీ మహబూబ్నగర్ నీళ్లు రానియా? మీకు వ్యవసాయానికి నీళ్లు రానియా? అయినా నాకు ఓటేయాలి. ఇదేం రాజకీయం అంటే ప్రపంచంలో ఏదైనా ఉంటుందా? మహబూబ్ నగర్కి వచ్చి మీ ఇంట్లోనే నిన్ను కొట్టిపోతా, అయినా నాకు ఓటేయాలి. ఇదేం కథ ఇది? గంత అమాయకులమ్మా, గంత సన్నాసులమా, ఎంత రక్తం లేకుంటున్నామా? మీకు 2 చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి గాంధీ డిపాజిట్ కూడగొట్టాలి. మీరు డిపాజిట్ కూడగొట్టాలి. మామూలు గెలిపితే నాకు సంతోషం లేదు. తెలంగాణలో ఈ రాజకీయం చెల్లది అని నిరూపణ కావాలి దయచేసి. నేను ఎంపీకి నిలబడినప్పుడు నన్ను గెలిపిస్తే నేను ఎంత సంతోషపడ్డానో, మీరు శ్రీనివాస గౌడ్ లక్ష్మయ్యార్థం గెలిపిస్తే నేను అంతకన్నా ఎక్కువ సంతోషపడతానని మనం చేస్తాం. రేపు మీరు ఏం కోరినా కూడా చేసి పెడతా శ్రీనివాస గౌడ్ మీ తరఫున. పాలమూరుకు, మహబూబ్ నగర్కు ఏం కావాలన్నా కూడా నేను చేసి పెడతా. నేను హామీ ఇస్తున్నా మీకు, ఈ వలస ఆధిపత్యం మా మీద చెల్లదు. మా ఇప్పుడు మన ఏ పాలమూరుకు నీళ్ళు రావద్దండి. ఈయనేమో తండ్లాడతాడు, నాకు దాని పేరేంది, అది ఏం చెరువు కట్టమంటున్నారు, ఏమ సముద్రం చెరువు పెట్టాలి, 7 టీఎంసీలు 10 టీఎంసీలు పెట్టాలి, నాకు కరివెనకల్ నీళ్ళు తెచ్చి దాన్ని నింపాలి, నా కాన్స్టిట్యూన్సీలో నాకు ఉండాలి నీళ్లు అనేవి నేను కొట్లాడతాడు. దానికి నేను రాని అంటూ నిలబడ్డాడు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు చెంచాను, దానికి నీళ్ళు రాని అంటూ నిలబడ్డాడు. ఇక ఈయనేమో కావాలంటాడు, ఆయనేమో వద్దంటాడు. మరి ఎవడు గెలవాలి? మనకు నీళ్ళు తెచ్చేవాడు గెలవాలి, ఎవడు గెలవాలా? ఇంకా మనకు చంద్రబాబు నాయుడు పెత్తనం మన మీద అవసరమా? చెప్పాలి మహబూబ్ నగర్, మా సిస్టర్ చెప్పాలి దయచేసి.
అవసరం లేదు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొని వస్తూ ఉంది. బుద్ధి రావాలంటే ఇద్దరు కలిపి చెప్పాలి, ఇద్దరిని కలిపి దంచాలి. మీరు చేయితో కాలుతో కాదు ఓటుతో దంచాలి, రాజకీయంగానే కొట్టాలి. ఆ సోయి రాకపోతే మనం ఇబ్బందుల పాలవుతాం. దయచేసి ఆలోచన చేయాలి. మొత్తం తెలంగాణ అయ్యాల మీ పాలమూరు వైపు చూస్తూ ఉన్నది, ఏం తీర్పు చెప్పబోతుందని చెప్పి. పొరపాటున గిట్ట మీరు గెలిపిస్తే మన ఇజ్జత పోతుంది, మన గౌరవం పోతుంది. తస్మాత్ జాగ్రత్త. మహబూబ్నగర్ బిడ్డలకు సభలో ఉన్నోళ్ళే కాదు, నా స్పీచ్ ఇవ్వాలి మహబూబ్నగర్లో చాలామంది లైవ్ టెలికాస్ట్ కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నోళ్లకు, టీవీ చూసే వాళ్ళకు నేను దండబెట్టి చెప్తా ఉన్నా, ఇది పాలమూరుక ఇజ్జత్క సవాల్, మన తెలంగాణ ఆత్మ గౌరవం. కాబట్టి దయచేసి మన దానిలో మనకు తప్పులుంటే సవరించుకుందాం, మంచిలుంటే మాట్లాడుకుందాం, కానీ దయచేసి పరాయి పిత్తనం కింది మహబూబ్నగర్ మళ్ళీ పోవద్దు. దరఖాస్తు తీసుకొని ఆడుకోవాలంటే మనం విజయవాడకు అన్నా, యాడికి పోవాలి మనం విజయవాడకు అన్నా, అమరావతికి పోవాలి మనం. ఇదేం కర్మ? అది ఆలోచన చేయాలి. చాలా తీవ్రమైన విషయం. మీరు తప్పకుండా ఆ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు జరిగే సంక్షేమం దెబ్బతింటుంది. వాళ్ళు చేయరాదు, వాళ్ళకు కరెంట్ ఇయ్యరాదు, ఇవ్వలేరు, నేను గ్యారంటీగా చెప్తున్నా. చాలా అలర్ట్గా ఉండాలి. కరెంట్ ఇవ్వడం అంటే వాటికనే కాదు, ఇంకొక రెండు మూడు ఏళ్ళు అయితే మన యాదాద్రి పవర్ స్టేషన్ అయిపోతే బ్రహ్మాండంగా మనం సెల్ఫ్ సఫిషియెంట్ అవుతాం. అప్పటిదాకా ఇంకా కూడా మేనేజ్ చేయాలి, కష్టపడాలి దివారాత్రం, అయితేనే సాధ్యమవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినాం. మన లంబాడ గిరిజనులు పెరిగింది, మన ఇక్కడ మన ఆదివాసీలు గిరిజనుల జనాభా పెరిగింది. న్యాయం ప్రకారం మనకు హక్కు రావాలి రాజ్యాంగం ప్రకారం. ముస్లిం మైనారిటీలు మన దగ్గర పెరిగింది, శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉన్నాం, ఇక్కడికి వచ్చే వరకు పెరిగిపోయినాం, 11-13% అయిపోయినాం. దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఇక్కడ క్యాబినెట్ తీర్మానం పాస్ చేసినాం, అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం, ఢిల్లీకి పంపించినాం. అధికారం వాళ్ళ చేతి ఉంది కాబట్టి పంపినాం. అక్కడ ఉన్నదేమో మత గజ్జి గవర్నమెంట్ ఉన్నది. ఆ దేశ ప్రధానమంత్రి ఇలా నిజామాబాద్కి వచ్చినాడు, నరేంద్ర మోడీ. ఆయన కళ్ళున్నాయో లేవో, ఎవడు రాసిచ్చిండో, ఏం చదివిండో నాకు అర్థం కాదు. ఇంత తెలివి తక్కువ ప్రధానమంత్రి అని నేను అనుకోలే. ఆయన ఏం మాట్లాడతాడు నిజామాబాద్లో, నిజామాబాద్ను అభివృద్ధి చేసినానికి కేసీఆర్ అన్నాడు, కరెంటు మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నాడు నిజామాబాద్లో. నరేంద్ర మోడీ, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రమ్మంటే మహబూబ్నగర్కి హెలికాప్టర్కి నేను నిజామాబాద్కే వస్తా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి అడుగుదాము సభ పెట్టి ప్రజలను. నిజామాబాద్లో ఇలా ప్రజలు కరెంటుకి ఇబ్బంది పడుతున్నారా? ఆప్కో జవాబ్ దేనా చాయే మోదీ సాబ్, ఇతనా జూట్ నహీ బోల్ సక్తే ఆప్, ఆప్ భారత్ కే వజీర్ ఆజమ్ హై, ఇతనా గందా బాత్ కైసా బోల్ సక్తే ఆప్, ఏ బడా సోచనే కీ బాత్ హై. అట్లనే పదవీ కాలాన్ని మధ్యనే ముగించిన కేసీఆర్ అని మాట్లాడుతా, ఎందుకు ముగించాను నేను? అధికారం అనుభవించే ఇష్టం లేకనా? కష్టపడి కడుతున్నాం, పాలమూరు కడుతున్నాం. ఇదే జిల్లా వాళ్ళు 10 కేసులు ఇస్తారండి. ఇప్పుడు ముగ్గురు నిలబడరు ఇక్కడ, ఒకడు నాగరకర్ణులు నిలబడ్డాడు, ఇంకోడు దేవరకథలు నిలబడ్డాడు, ఇంకోడేమో కొల్లాపూర్లు ఇచ్చాడు. వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు 50 కేసులు వేసారు, 50 కట్టద్దట పాలమూరు. ఇదే జిల్లాలో పుట్టినరు, ఇటువంటి దరిద్రులు పుట్టినరు కాబట్టి ఈ జిల్లా ఇటు తయారైంది, ఇంత అధ్వానంగా తయారైంది. దాన్ని కట్టద్దు, మేము ఘటనీయం అని కేసులు ఇస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ నిలబడతారు. అందుకే నేను పాలమూరు ప్రజలను కోరుతున్నాను, దయచేసి సీరియస్గా తీసుకోవాలని చెప్పేది. అబద్ధమైతే మాకు డిపాజిట్ రాకుండా పొడగొట్టండి. నేను చెప్పేది నిజమైతే అవతలలో డిపాజిట్లు పొడగొట్టమని నేను ప్రార్థిస్తా ఉన్నా. ఏది ధర్మమో అది మీరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల కన్ఫ్యూజన్ అవసరం లేకుండా ముందుకు పోదాం. ఈ పట్టణం ప్రశాంతంగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఇంకా చాలా డెవలప్ కావాలి. కొద్దిగా చేసినాం, చాలా జరగాల్సిన అవసరం ఉంది. ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం, ఒక 4000 దాకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం. జితేందర్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఢిల్లీకి పోయి ఎన్నోసార్లు ఆ నితిన్ గడ్కరీతో కొట్లాడి ఆ బైపాస్ రోడ్డు తెచ్చినారు, దాని నిర్మాణం జరుగుతూ ఉంది. పట్టణంలో రద్దీ తగ్గుతుంది, అది ఇంకా ఈ పక్క కూడా కంప్లీట్, రింగ్ రోడ్ కంప్లీట్ కావాలి. ఇట్లా చాలా చాలా పనులు అవసరం ఉన్నాయి. 24 అవర్స్ ప్రజలకు మంచినీళ్ళ సదుపాయాన్ని రావాలి, వస్తుంది గ్యారంటీగా. నేను మీకు హామీ ఇస్తా ఉన్నా, మీరు నల్ల తింపుకుంటే వచ్చేటట్టు ఏర్పాటు కూడా చేస్తాం. స్వచ్ఛమైన మంచినీళ్ళు ప్రతి ఇంటికి రావాలి, 10 గంటలకు అందుబాటులో ఉండాలి. ఈ విధంగా
అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ దయ వల్ల, మీ ఆశీస్సుల వల్ల సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి, బ్రహ్మాండంగా మనం గెలవబోతా ఉన్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు, అద్భుతంగా గెలుస్తాం. దానిలో ఏమి తేడా కూడా లేదు. మేము మజ్లిస్ మిత్రపక్షంగా పనిచేస్తూ ఉన్నాం. ఎస్, పక్కా లోకల్ పార్టీలం, పక్కా తెలంగాణ పార్టీలం, కల్తీ లేని తెలంగాణ పార్టీలం. అన్ని మతాలు అందరం కూడా కలిసిమెలిసి గొప్పగా బతకాలని కోరుకొని ఈ తెలంగాణ బాగుపడాలని కోరుకున్నాం. తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 2014లో. వెంటనే చంద్రబాబు నాయుడు, ఇదే నరేంద్ర మోడీ ఢిల్లీలో కుట్రలు మొదలుపెట్టారు. దించేయాలి, టీఆర్ఎస్ గవర్నమెంట్ పడగొట్టాలి, తెలంగాణను అస్థిరం చేయాలి, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, మన గుప్పిట్లో పెట్టుకోవాలని కుట్ర చేశారు. మొట్టమొదటి వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ నాకు ఢిల్లీ నుంచే ఫోన్ చేసిండు, చంద్రశేఖర్ సాహబ్ మై హైదరాబాద్ ఆరం కల్ ముజే మిలియే సుభాక సుభ బోస్ జరూరీ బాత్ కర్నా. మరి బోలే ఆజో భాయి సార్, ఆగే ఆగే క్యా బోలే, ఢిల్లీ మే ఐసా చర్చా ఓరే మై సున్కే ఆరం, అరే అబ్ తక్ తెలంగాణ నై బనా భాయ్, అంబి నై సమస్తే బనా బోల్కే, లేకిన్ అల్లాక్ ఫజల్ సే బన్ గయా, అబ్ బన్ గయే తో క్యా జీనే నై దేతే, అబ్ తక్ ఆప్ అకేలే లడ్ రహే తే, ఆజ్ సే మై భీ ఆప్కే సాత్ హూ, కమాన్ మిల్కే లడెంగే బోల్కే బోలే. ఆర్ దూసరే సుబహ ఉన్కే దఫ్తర్ పే దారు సలాం మే మీటింగ్ కర్కే బాజాబ్తా ఎలాన్ కరే, మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ సర్కార్ కి తాయీద్ కర్ రహీ హై, ఏక్దమ్ సాత్ ఎమ్మెల్యే హమారే సాత్ జుడ్ గయే, ఉన్కే సాజిష్ బంద్ హో గయా. ఇస్ లిహాజ్ సే హమ్ దోనో మిల్కే తెలంగాణకి హర్ కోమ్ కే లియే, హర్ జాత్ కే లియే, హర్ మజహబ్ కే లియే, హర్ ఆద్మీ కే లియే హమ్ లోగ్ కామ్ కర్ రహే. ఆజ్ భీ హమారా వహీ మన్సూబా హై, హమ్ వైసే కర్నా చాహతే, క్యా కభీ హమ్ లోగ్ సోచ్ రహే తే జిందగీ మే హమారే మైనార్టీ బచ్చే ఆలా దర్జా తాలీమ్ ఆజ్ హాసిల్ కర్ రహే హై. మై బహుత్ ఖుష్ హూ, 204 స్కూల్ చల్ రహే హై, మహబూబ్ నగర్ మే భీ 4 స్కూల్ ఆయే, 4-5 స్కూల్ ఆయే, రెసిడెన్షియల్ స్కూల్ 6 ఆయే, యహాకే పాపులేషన్ కే హిసాబ్ సే హమారే ఖవాతీన్ హమారే బచ్చే బెహతరీన్ తాలీమ్ హాసిల్ కర్ రహే హై. ఏక్ తుల్బా కే ఊపర్ హమ్ లోగ్ ఆజ్ 1,20,000 రూపే ఖర్చ్ కర్ రహే ఏక్ సాల్ మే. 10 సాల్ కే బాద్ ఏక్ నయా మైనార్టీ తబ్కా, ఐసే ముస్లిం తబ్కా నికల్ ఆయేగా, ఇన్కిలాబ్ ఆ జాయేగా, వో లోగ్ అమెరికా సే లడ్నే కే కాబిల్ బనేంగే, లండన్ సే లడ్నే కే కాబిల్ బనేంగే, జపాన్ సే లడెంగే, ఏక్ ఇంటర్నేషనల్ సిటిజన్ బనేంగే వో లోగ్. ఇది మేము చేస్తున్న ప్రయత్నం. అన్ని వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఇలా ప్రయత్నం జరుగుతున్నది, పనులు జరుగుతున్నాయి, వాటి అన్నింటినీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మీ అందరితో నేను ప్రార్థించేది, నాకు చాలా చాలా సమావేశాలకు పోవాలి ఎలక్షన్ సమయం. నేను గతంలో ప్లానింగ్ మీద ఎక్కువ పోయినాను, ఎందుకంటే రాష్ట్రం కొత్తది, బడ్జెట్ కొత్తది, వ్యవహారం కొత్తది, కాబట్టి దక్కిపోయినాను. మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నా, శ్రీనివాస్ గౌడ్ ఒక ఉద్యమకారుడు, మామూలు రాజకీయ నాయకుడు కాదు, నాట్ అన్ ఆర్డినరీ పాలిటీషియన్. ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్నాడు, పోరాటం చేసిండు ఆ రోజు. ఆయన ఉద్యోగ సంఘ నాయకుడు ఉన్నాడు కాబట్టి నేను అప్రాప్రియేట్ అనుకుని చెప్తా ఉన్నా. డెఫినెట్గా ఉద్యోగుల యొక్క పదవీ విరమణ వయస్సును పెంచబోతా ఉన్నాం, రిటైర్మెంట్ ఏజ్ను పెంచుతామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏ కన్ఫ్యూజన్ లేదు, ఐఆర్ కూడా మంచిగా ఇస్తాం, పిఆర్స్ కూడా ఇస్తాం, దానిలో ఎవరికి అనుమానం అవసరం లేదు. రెండవది కూడా పెన్షన్ సోదరులకు ఒక డైరెక్టరేట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి శ్రీనివాస్ గౌడ్ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఆయన ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉండే కాబట్టి దానిలో నాకు క్లారిటీ ఉంది. త్వరలోనే మా నిర్ణయాలు కూడా ప్రకటిస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణలో కరెంటు బాధ ఉన్నదని అబద్ధం ఆడే ప్రచారం అంటే ఎంత గోల్మాలు ఉంటుందండి, ఒకసారి ఆలోచించేయాలి. ప్రధానమంత్రికి ఇంత తప్పుడు మాట మాట్లాడచ్చునా, ఇంత అల్పంగా మాట్లాడచ్చునా? మాట్లాడతారు, ఎందుకంటే రాజకీయం అంత దరిద్రం కూడా రాజకీయం ఉంది, అంత దిక్కుమాలిన రాజకీయం ఉంది. మీరే పేపర్లలో కూడా చూస్తారు, ఆయన చెప్పింది చూస్తారు, నేను చెప్పింది చూస్తారు, అన్నీ కూడా చూడాలి. వాళ్ళ అధ్యక్షుడు కూడా ఇంతకుముందు వచ్చి ఇట్నే అడ్డం పొడుగు మాట్లాడి, నేను చెప్పిన నువ్వు రుజువు చేయి, నేను ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేస్తా, లేదంటావు నువ్వు క్షమాపణ చేసి మా హ్యాబిట్స్ కాడ ముక్కునేలాగా రాయాలని చెప్పిన నేను ఆ రోజు. ఈ రోజు కూడా నేను మోడీని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మిస్టర్ నరేంద్ర మోడీ, దేర్ ఇస్ నో పవర్ ప్రాబ్లం ఇన్ తెలంగాణ, డోంట్ లై బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ బికాస్ యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ, యూ కెనాట్ అలేజ్ ఫాల్స్ అలిగేషన్స్ అగనిస్ట్ ఎ చీఫ్ మినిస్టర్ ఇన్ దిస్ కంట్రీ. ఐఎమ్ సారీ టు సే దిస్. ఆయనకు పోవాలని నేను ఇంగ్లీష్లో హిందీలో చెప్తా ఉన్నా, డైరెక్ట్గా ఆయనకు పోవాలి. నేను భయపడే ఎవరికి, నేను ఎందుకు భయపడతా, నేనేమన్నా చంద్రబాబు నాయనా భయపడటానికి? నాకేం భయం, నాకేం లేదు, అంతా నాదంతా తెలిసిన పుస్తకం కాబట్టి నేను ఇవాళ భయపడే అవసరం నాకు లేదు. హాయ్,
హాయ్, నేను మీ లావణ్య. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను గీతామాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ జువేరియా. హాయ్ ఎవరి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, సబ్స్క్రైబ్ అండ్